సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. తెల్లవారుజామునే ఆలయ అనువంశిక ధర్మకర్తలు అశోక్ గజపతి రాజు కుటుంబ సభ్యులు మొదటి పూజ చేశారు. అనంతరం సామాన్య భక్తులకు అనుమతించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ జేఈఓ శ్రీనివాసులు పట్టువస్త్రాలు సమర్పించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించారు. అలాగే హోం మంత్రి చిన్న రాజప్ప సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలుచున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అచ్చే చెదు ఇక్కడ కూడా బెటర్ ఇక్కడ కూడా బెటర్.